హాయ్ అండి, ఈరోజు మరొక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు ఖాళీగా ఉన్న బాటిల్తోని అగరబత్తి స్టాండ్ని చూస్తున్నారు కదా, ఏ రకంగా తయారు చేశానో అనే దాని గురించి ఈరోజు వీడియోలో చూద్దాము. అంతేకాదండి, ఇది ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది. మన ఛానల్లోని చాలా కిచెన్ టిప్స్, బ్యూటీ టిప్స్, ఇంకా ఇలాంటి క్రాఫ్ట్స్ అయితే చాలానే ఉన్నాయి, తప్పకుండా చూడండి. దీనికి కావాల్సింది ఖాళీ బాటిల్, ఫెవికాల్, కత్తిర, ఇంకా బ్రష్, ఒక బ్యాగ్, ఇంకా అలాగే కార్డ్బోర్డు. కొన్ని అయితే కలర్స్ అయితే తీసుకున్నానండి, ఆర్కలిక్ కలర్స్ అంటించడానికి ఫెవిక్విక్, ఇంకా అలాగే ఒక సూద్ అయితే అవసరపడుతుంది. ఇది ఎయిర్ డ్రై క్లే అండి. క్లే గురించి నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనం బాటిల్ ఏదైతే ఉందో అది మనకి సరిపడినంత కట్ చేసుకోవాలి. నేను ఈ విధంగానైతే కట్ చేసుకున్నానండి. ఇంకా అలాగే క్యాప్ అంతా కూడా మనం రంధ్రాలు అయితే చేసుకోవాలి. ముందుగా నేను ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి షార్ప్నెస్ తగ్గడం కోసం కొంచెంగా ఈ రకంగానైతే కాల్చాను. ఆ తర్వాత ఒక నీడిల్ తీసుకొని క్యాప్ అంతటికి కూడాను చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలండి. మన ఛానల్లోని బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్, క్రాఫ్ట్స్ చాలానే ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి ఛానల్ని. ఇప్పుడు హోల్స్ అన్ని పెట్టుకున్న తర్వాత పైన అంతా కూడాను నీట్గాను షార్ట్ హ్యాండ్ బ్లేడ్తో అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత క్లాత్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగానే అందులోనే ఫిక్స్ చేసి పైన అయితే క్యాప్ అనేది మనం పెట్టేసుకోవాలి. సో ఇది ఏ సైజులో ఉందో అనేది ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాని చుట్టూ కూడా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, మనం ఇంటికి వచ్చిన ముత్తైదువులకి రిటర్న్ గిఫ్ట్స్, మన ఇంట్లో ఉన్న వాటితోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అతి తక్కువ ధరలోనే అనే దాని గురించి వీడియో చేసి పెట్టాను. దాని గురించి కూడాను నేను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అలాగే నేను బిగ్ లోటర్స్ని ఎలా తయారు చేయాలి అంటే ఆసనం కింద అమ్మవారికి వేస్తాం కదా, ఆ లోటర్స్ని ఎలా తయారు చేయాలి అనేది కూడా వీడియో చేశాను, ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. అండ్ అలాగే ఇప్పుడు నేను ఈ కార్డ్బోర్డ్ని రౌండ్గానే అయితే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత దీనికి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెంగా నేను ఫెవికాల్ని అతికించి ఫిక్స్ చేసుకుంటున్నాను. నేను ఎయిర్ డ్రై క్లే గురించి చెప్పాను కదండి, చాలా ఈజీగా మనము ఇలాంటి క్రాఫ్ట్స్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఆ క్లే కనుక ఉన్నట్లయితే. సో ఒకసారి ప్రిపేర్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఈ క్లేతోనే నేను చుట్టూ అంతా కూడా అతికించానండి. ఈ క్లేని మేము తయారు చేయలేమండి అనుకున్న వాళ్ళు, మీరు ఎంసీల్ కానీ లేదంటే ఏ ఫెవికాల్లోనే మనకి క్లే దొరుకుతుందండి బయటన, అది కొనుక్కొనైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కొంచెం కాస్ట్లీ అన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా పెటల్స్ని అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఫెవికాల్ని అప్లై చేసి ఈ పెటల్స్ని అన్నింటినీ కూడాను ఒకదాని పక్కన ఈ రకంగా అరేంజ్ చేసుకొని ఫిక్స్ చేస్తున్నానండి. చాలా తొందరగా మనకి ఇది అతుక్కుంటుంది, ఇంకా అలాగే గట్టిగానైతే అయిపోతుంది అన్నమాట, చాలా ఫాస్ట్గా డ్రై అవుతుంది కూడాను. ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనం ఇంట్లోనే ఈ క్లేని మనకి 6 మంత్స్ వరకు వస్తుందండి. అండ్ అలాగే ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. క్రాఫ్ట్స్గానే కాదు మనకి హెయిర్ క్లిప్లుగా, ఇంకా అలాగే ఇయర్ రింగ్స్ గాను, ఫింగర్ రింగ్స్ గాను ఇలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను బాటిల్ కనిపించకుండా క్లేతోని షీట్స్ లాగా చేసి పైన అంతా కూడా కవర్ చేశానండి. ఇంకొక లేయర్ పెటల్స్ కూడా పెట్టేశాను. ఇప్పుడు మనం దీని చుట్టూ కూడాను ఒక పెద్ద లీఫ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో దానివల్ల మనకి అగరబత్తి వెలిగించేటప్పుడు డస్ట్ అందులోనే పడుతుంది అన్నమాట. కార్డ్బోర్డ్ని లోటర్ స్లీవ్ షేప్లోని కట్ చేసుకొని దానిపైన ఫెవికాల్ని అయితే అప్లై చేశాను. ఇంకా అలాగే క్లేని అయితే పూస్తున్నానండి. దీనిపైన మనం ఏంటంటే లోటర్ స్లీవ్ మధ్యలో వచ్చే చిన్న చిన్న గీతలు ఏవైతే ఉంటాయో అవి 3D కనిపించేందుకు ఈ రకంగాను సన్నటి దారంలాగా చేసి ఆ క్లేని పైన అతికించేశాను. ఒకరోజు అంతా కూడా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఈ రకంగానైతే కనిపిస్తాయి, కొంచెం గట్టిపడుతుంది అన్నమాట. ఇప్పుడైతే పెయింటింగ్ చేసుకుంటున్నాను. నాకు నచ్చిన కలర్స్ అయితే వేసుకుంటున్నాను అండి, మీకు ఏ కలర్స్ నచ్చితే ఆ కలర్స్ వేసుకోండి. అండ్ అలాగే లోటస్కి నేను రెడ్ కలర్ అయితే వేస్తున్నాను అన్నమాట, కిందన పెటల్స్ అన్నిటికీ కూడాను. ఈ రకంగా వేసుకోవడం వలన అందంగా కనిపిస్తుంది. కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే మరొక వైపు వేయండి. సో ఇప్పుడు నేను లీఫ్కి కూడాను డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేస్తూ గ్రీన్లోనే కొంచెంగా 3D కనిపించేందుకు ఈ రకంగానైతే వేస్తున్నానండి.
త్రీ ఫోర్ షేడ్స్ అయితే ఉపయోగిస్తూ నేను ఈ రకంగా త్రీ డీ టైప్లో అయితే ఈ లీఫ్ ని తయారు చేసుకున్నానండి. బ్యాక్ సైడ్ కూడా కలర్ చేశాను ఫెవిక్విక్ తోని. దీన్ని అతికించుకున్నాను. మన స్టాండ్ అయితే రెడీ అయిపోయింది, అగరబత్తి స్టాండ్ పైన ఒకసారి హోల్స్ అన్నీ కూడాను రిఫ్రెష్ చేసి ఆ తర్వాత మనం అగరబత్తీలు పెట్టుకొని వెలిగించుకోవడమేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.